శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కీ జై. రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. శ్రీ సాయి భాగవతం అధ్యాయ 4 బాయిజాబాయి సేవ. వినరో భాగ్యము సాయి కథా, వినరో భాగ్యము సాయి కథా, వినదగునెంతో సాయి కథా, వినదగునెంతో సాయి కథా. ఆ విధంగా బాబా షిరిడీ గ్రామంలో నడయాడుతుంటే ఆ గ్రామ ప్రజలకే కాదు ఆకాశంలోని దేవతల ఆనందాన్ని కూడా అవధులు లేకుండా ఉన్నాయన్న విషయం మనం గత అధ్యాయంలో చూసాం. మొదట్లో బాబా షిరిడీ గ్రామంలో ఉన్న ఒక వేప చెట్టు నీడన, ఊరి బయట ఉన్నటువంటి ఒక తుమ్మ చెట్టు నీడన ఎక్కువగా గడిపేవారు. ఆయన ఎక్కువగా కూడా రాత్రులందు కూడా నిర్భయంగా ఊరి బయట అడవిలో సంచరిస్తూ ఉండేవాడు. పరమాత్మకు భయమే ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు ఎక్కడైనా కానీ సంచరించేవాడు. తన ఆకలి గురించి, తన ఆహారం గురించి ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. అలా అప్పుడప్పుడు ఊరిలో కనిపిస్తూ ఎక్కువ ఊరి చివర అడవి ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి ఆ సాయినాథుని చూసిన వారిలో చాలామంది అంతకుముందు కొంతకాలం షిరిడీలో ఉండి వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లవాడే సాయినాథుడని గుర్తించడం జరిగింది. ఎవరు, ఎందుకు షిరిడీకి వచ్చాడు, ఇంతకుముందు ఎందుకు వచ్చాడు, ఎందుకు కొంతకాలం ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఎవరికీ తెలియదు. ఆ షిరిడీ చాలా చిన్న గ్రామం, ఒక 80-100 ఇండ్లున్నటువంటి గ్రామం. అటువంటి గ్రామాన్ని బాబాగారు ఎంచుకున్నారు. వారు భవిష్యత్తులో నిర్మించదలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వం, సర్వమత సమ్మతమైన తత్వం, సర్వదేవతా సమ్మతమైన తత్వం, ప్రపంచ శాంతికి మూలమైనటువంటి తత్వాన్ని ప్రతిష్ఠించడానికి ఆ షిరిడీ గ్రామం అన్ని విధాలా అనువై ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వచ్చే జనులకు అన్ని విధాలా అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ప్రధాన రహదారి అంటే కాశీకి వెళ్ళే ప్రధాన రహదారి, మహారాష్ట్ర నుంచి కాశీకి వెళ్ళే ప్రధాన రహదారి పక్కనే వారి యొక్క జగన్నాటక ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. అలా అడవిలో తిరుగుతున్నటువంటి సాయినాథుడి ఆకలి గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. బయట నుంచి వచ్చిన వ్యక్తుల గురించి ఎవరు పట్టించుకుంటారు? అందులో ఆయన పిచ్చివాళ్ళ కనిపిస్తుంటాడు, ఎవరితో మాట్లాడు, మౌనంగా ఉంటాడు, ఎవరైనా మాట్లాడితే అడిగిన దానికి ఒక ముక్కలో ఒక మాటలో సమాధానం చెప్తాడు, తన మానం తాను వెళ్ళిపోతూ ఉంటాడు, ఎక్కడో ఆకాశంలో చూస్తుంటాడు, చేతులు గాల్లో ఊపుతుంటాడు. అటువంటి వ్యక్తి గురించి ఎవరు పట్టించుకుంటారు? అలాంటి వ్యక్తిని పట్టించుకోవాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అటువంటి వ్యక్తిలో ఉన్న మహత్తును గుర్తించాలి అంటే పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి. అటువంటి పుణ్యఫలం ఉన్నటువంటి భాగ్యరాశి బాయిజామాయి. ఆ తల్లి సాయినాథుల్లో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించింది. మొట్టమొదట మహల్సపతి గుర్తించాడు, తర్వాత బాయిజాబాయి గుర్తించింది. ఆ తండ్రి ఆకలిని గుర్తించింది. ఆ తండ్రి ఆకలిని తీర్చడానికి అతని కోసం, ఆయన కోసం వెతుకుతూ అడవింతా తిరిగేది. ఎక్కడో అడవిలో ఏదో ఒక చెట్టు నీడనో ఒక బండచాటునో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని బాబాకు తాను తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని ఎంతో ప్రేమతో తినిపించేది. ఒక స్త్రీ బాబా కోసం తపనబడింది. ఒక స్త్రీ బాబా కోసం అడవులలో భయం లేకుండా సంచరించింది. ఎలా సాధ్యం? అసలు ఆ స్త్రీని అలా బయటికి ఎలా పంపుతారు? పంపారు. కారణం, భగవంతుని కోసం కొంతమంది అవతరిస్తారు. అలా అవతరించిన వారిలో బాయిజామా కూడా. అలా అడవిలో వెళ్ళి బాబాను పట్టుకొని ప్రేమతో బాబాకు ఆమె ఆహారం తినిపిస్తున్న దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. తినవయ్య తినవయ్య ఓ సాయి బాబా, తినకుంటే నీకు ఆకలేసేను,
తినవయ్య తినవయ్య ఓ సాయి బాబా, తినకుంటే నీకు ఆకలేసేను. వెన్నముద్దలు పెట్టగా యశోదను కాను, నేతి ముద్దలు తినిపింప కౌసల్య కాను. వెన్నముద్దలు పెట్టగా నీకు నీ యశోదను కాను, నేతి ముద్దలు తినిపించ కౌసల్య కాను. రెట్టె ముక్కెను వెన్నముద్దగా భావించవయ్యా, రొట్టె ముక్కను వెన్నముద్దగా భావించవయ్యా. తినవయ్య తినవయ్య ఓ సాయి బాబా, తినకుంటే నీకు ఆకలేసేను. కన్న తల్లిని కాదని కసిరి కొట్టబోకు, వెన్నమీగడలేవని అలకబూనబోకు. కన్న తల్లిని కాదని కసిరి కొట్టబోకు, వెన్నమీగడలేవని అలకబూలబోకు. కూటికి పేదనే కాని ప్రేమకు నీ పేద కాను, కూటికి పేదనే కాని ప్రేమకు నీ పేద కాను. నన్ను యశోదగా భావించి తినవయ్య ఓ సాయి కృష్ణ, నన్ను కౌసల్యగా భావించి తినవయ్య ఓ సాయి రామ. తినవయ్య తినవయ్య ఓ సాయి బాబా, తినకుంటే నీకు ఆకలేసేను. దశరథాత్మజ ఓ సాయి రామ, కౌసల్యాసుత శ్రీ సాయి రామ. యశోద తనయా ఓ సాయి కృష్ణ, దేవకి నందన శ్రీ సాయి కృష్ణ. దేవకి నందన నా సాయి కృష్ణ, తినవయ్య తినవయ్య ఓ సాయి రామ. తినకుంటే నీకు ఆకలేసేను. లాలించి పాలించి సేవ చేసెద నీకు తల్లి కౌసల్యననుకొని తినవయ్య రామ. తల్లి యశోదననుకొని తినవయ్య కృష్ణ, ఈ పాటి భాగ్యము కలిగించలేవా, ఈ పాటి భాగ్యము కలిగించలేవా. ఈ బాయి జబ్రతుకును పండించలేవా, ఈ బాయి జబ్రతుకును పండించలేవా. తినవయ్య తినవయ్య ఓ సాయి బాబా, తినకుంటే నీకు ఆకలేసేను. ఎంత ప్రేమతో పెట్టింది, ఎంత ఆరాటంతో పెట్టింది ఈ ప్రేమ, ఈ ఆరాటాలు, ఈ ఆతృత, ఈ తపనే బాబాగారు కోరుకుంది. పైపే ప్రేమ కాదు, లోతైన ప్రేమ. ఆ ప్రేమ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డ ప్రేమ, అటువంటి ప్రేమ నా తల్లి చూపించింది. మిట్ట మధ్యాహ్నం పూట వండుకున్నటువంటి వంటను నెత్తిన పెట్టుకొని తాచైన వెంట తీసుకొని ఆయన కోసం కొండల్లో కోణంలో వెతికి ఇలా ప్రేమతో తినిపించింది. ఆనాడు శ్రీనివాసుడికి ఆకలి తీర్చడానికి బ్రహ్మదేవుడే గోవుగా మారి ఆయనకు పాలను ఇచ్చాడని చరిత్ర చెప్తుంది. అలాగే ఈ సాయినాథుని ఆకలి తీర్చడానికి ఆనాటి యశోద, ఆనాటి కౌసల్య బాయిజామాగా జన్మించి బాబాగారి ఆకలి తీర్చిందేమో. అందుకనే ఆ తల్లి చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా ఆ తల్లి చివరి దశలో స్వయంగా తన స్వహస్తాలతో తులసి తీర్థాన్ని సమర్పించి ఆ తల్లికి సద్గతిని ప్రసాదించాడు, మోక్షం ప్రసాదించాడని అనలేకపోతున్నాను. కారణం ఎందుకంటే ఆ తల్లి బాబాను ఒక ప్రార్థన చేసింది. అమ్మా, నీ చివరి కోరిక ఏమిటో కోరుకో అంటే, బాబా ప్రతి జన్మలో కూడా నువ్వు నన్ను మరవకుండా ఉండాలి, ఎల్లప్పుడూ కూడా నేను నీ భక్తురాలుగా ఉండాలి
అని కోరుకుంటే అంతేకాదమ్మా, నేను అవతరించిన ప్రతి జన్మలోను నీ గర్భానే జన్మిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. కనుక బాబాగారు అవతరించే ప్రతి జన్మలో ఆ తల్లి కూడా అవతరించాల్సి వస్తుంది. కనుక ఆమెకు మోక్షం ఇచ్చాడు అని చెప్పలేకపోతున్నాను. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. పరమం పవిత్రం బాబా విభూదిం పరమం విచిత్రం లీలా విభూదిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూదిం ఇదమాశ్రయామి. సాయి బాబా విభూదిం ఇదమాశ్రయామి. విభూది జ్ఞానప్రదాయిని. ఈ శరీరం ఈ ప్రపంచం అశాశ్వతమని తెలియచెప్పి మనని ధర్మ మార్గంలో నడిపించే ఆ విభూది మాతకు సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.